తేదేపాకు ఓటేశారని నిత్యావసరాలు నిలిపివేత సో ఇప్పుడు మనం చూసుకుంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు పడిగాపలైతే కాస్తూ ఉన్నారన్నమాట ఇది మనకి అనంతపురం జిల్లా కందుర్తి మండలం బెస్తవరిపల్లి రేషన్ దుకాణంలో నిత్యావసరాల పంపిణీలో డీలర్ తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారని లబ్ధులు దుకాణం ఎదుట ఆందోళనకు దిగారు గ్రామంలో రెండు చౌకదారుల దుకాణాలు ఉన్నా కూడా వైకాపా గ్రామ నాయకుడైన ఓ డీలర్ వైకాపా ప్రభుత్వంలో కార్డుదారులంతా కూడా అనేక ప్రయోజనాలు పొందారు వైకాపాకు ఓట్లు వేయకుండా పార్టీని ఓడించి మోసం చేశారు అంటే లబ్ధిదారులకు సరుకులు పంపిణీ చేయలేదు తనకు తీరిక ఉన్నప్పుడే ఇస్తానని అప్పుడు వచ్చి తీసుకోవాలని అక్కడ దబాయిస్తూ తీవ్ర జాప్యం చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తూ ఉన్నారు అధికారులు చర్యలు తీసుకొని తమకు నిత్యావసరాలు అందరి చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు అయితే కోరుతున్నారు సో ఎప్పుడైతే ఇలా చేస్తారో దీనిపై చర్య విచారణ చేసి అది నిజమైతే తేలితే ఆయన అయితే తొలగించడం కూడా జరుగుతుందన్నమాట సో మరి ప్రభుత్వం మారితే సో ఏదైతే ప్రభుత్వాలకి రేషన్ పంపిణీకి అసలు సంబంధం అయితే లేదు కానీ రేషన్ పంపిణీ చేస్తే కొంతమంది సో ఆ కార్యకర్తలు ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఎలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి అంటున్నారు సో ఇది రేషన్ పంపిణీ అయితే విధంగా ఆపేయడం అయితే జరిగిందనమాట వీరందరికీ కూడా సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో